హాయ్ హలో నమస్తే హాయిగా సాగే పాటలతో మిమ్మల్ని అలరించడానికి మీకోసం వచ్చేసింది మీ ఆర్జే నవ్య చౌదరి. ఈ షార్ట్ ఫిలింలో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారండి మా డైరెక్టర్. కానీ ఎక్కడా అని మాత్రం చూడకండి, నేను కనిపించను, కేవలం వినిపిస్తాను అంతే. మధ్య మధ్యలో వచ్చి మీకోసం కొన్ని పాటలు ప్లే చేసి వెళ్తుంటాను. ముందుగా మా డైరెక్టర్కి బాగా ఇష్టమైన పాటతో ఈ షార్ట్ ఫిలిం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీకోసం వస్తున్న సాంగ్ ద గ్రేట్ రెహమాన్ మ్యూజికల్ హిట్ జీన్స్ మూవీలో నుండి విత్ మీ ఆర్జే నవ్య చౌదరి. ఎంజాయ్ వ్యూయర్స్.
బిందు రెడీ అయ్యావా? ఆ అయ్యానే. నువ్వెక్కడా? బస్ స్టాప్ లో ఉన్నావా? మీ తుమ్మెద వచ్చిందా? తుమ్మెదెవరే? అదే, ఎవరో 2 రోజుల నుండి బస్ స్టాప్ దగ్గర నిన్నే చూస్తున్నాడు అన్నావు కదా, ఆ తుమ్మెద. ఆ వచ్చాడు. వాడి బాధేంటో అర్థం కావట్లేదు. చూస్తాడో చూడడు, రావాలని అనుకుంటాడు ఆగిపోతాడు. హే, ఈరోజు వస్తున్నట్టున్నాడు. నువ్వు పెట్టి నేను మళ్ళీ చేస్తా. హాయ్ అండి. హాయ్ ఏంటి? మీ పేరు తెలుసుకోవచ్చా? ఏంటి ఈ పిల్లకు చూడా? ఏంటి మీ పేరండి? మీ పేరు? నా పేరు మీకెందుకు? ప్లీజ్ చెప్పండి. చూడు మిస్టర్, నువ్వెవరో నాకు తెలీదు, నేను నీకు అసలు పరిచయమే లేదు. ఇలా సడన్ గా వచ్చి పేరు అడితే అయినా నా పేరు నీకెందుకు? ఎందుకు చెప్పాలి? గొడవ చెప్పకుండా వెళ్ళు. మీరు మరేండి, నేనెవరు తెలియదా? అక్కడ నిల్చొని నేను చూస్తుంటే మీరు ఊరకంటో చూడని చూడాలనుకున్నారా? ప్లీజ్ పేరు మాత్రం చెప్పండి చాలు. మిస్టర్. హా మిస్. అసలు ఎవరయ్యా నువ్వు? ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు, వెళ్ళి ఇక్కడ నుండి, లేదంటే గొడవ చేస్తున్నావు అని పోలీస్ కి పట్టిస్తా. ఏమండి, ప్లీజ్ అండి, జస్ట్ పేరు మాత్రం చెప్పండి, వెళ్ళిపోతాను ప్లీజ్. నా వల్ల మీకేం ప్రాబ్లం రాదండి, నేను నమ్మకానికి అమ్మవంటి అండి. చూడండి, మా అమ్మ కళ్యాణ్ జ్యూస్ లో చైన్ కూడా కొనిచ్చింది. ప్లీజ్ అండి, పేరు మాత్రం చెప్పండి చాలు ప్లీజ్. పేరు చెప్పను, బాయ్. సక్సెసా? చెప్పిందా పేరు? లేదురా, అదెవరో కిరణ్ బేడి కజిన్ సిస్టర్ లా ఉంది, చెడమాడా తిట్టేసిపోయింది. పోన్లే, కొట్టలేదు, సంతోషించు. అయినా ఫీల్ ఏం లేదు, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందిగా. ఏంటి, కొట్టకపోవడమా? కాదు, చెప్పను అంది కదా. చెప్పనంటే పాజిటివ్ రెస్పాన్స్ ఏంట్రా నీ అయ్యా? మీరు మారరా, అస్సలు మారరు. అప్పుడు మీ సమ్మ నుండి కుషి వరకు, సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు ఎంత చెప్పినా మీరు మారరా, అస్సలు మారరు. వాళ్ళేం చెప్పారు, నేనేం మారాలి? ఆ పిల్ల చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ కి సంబంధం ఏంటి? ఒక్క ముక్క అర్థమైతే అరిగిపోయిన వుడ్లాండ్ చెప్పుతో కొట్టు. అందుకే సినిమాలు చూడడం అనేది, అది కూడా అర్థమయ్యేలా అన్ని హాల్లో ఏదో హీరోయిన్ బికినీ వేసుకున్నట్టు సెన్సార్ బ్లర్ చేసినట్టు కనిపించి కనిపించకుండా వినిపించి వినిపించకుండా పైరసి సిడీలో కాదు. రే, నా బ్రెయిన్ బర్గర్ లా తినకుండా విషయం చెప్పరా. ఆడవారి మాటలకు అర్థాలే వేరలే అని. అది వెంకీ కూడా చెప్పాడు కదా. వెంకీ చెప్పలేదురా, చూపించాడు. ఇప్పుడేంటి చెప్పు, ఆ పిల్ల చెప్పనంది కదా, అంటే చెప్తానన్నట్టా ఏంటి? సినిమాలో హీరోయిన్లు హీరోలు ముద్దు పెడతంటే వద్దు వద్దు అని ఎందుకంటారు? వద్దు వద్దంటే ఆపద్దు ఆపద్దు అని. వాట్? ఓహో, మరి చెప్పనన్న దానికి? చెప్తాను, ఇంకొంచెం బతిమలాడితే అని అర్థం. అందుకే రోజు హార్లిక్స్ తాగమనేది, గ్రోత్ యొక్క ఆయుర్జ్యోహాలు మెరుగుపడతాయి. కానీ నేను రోజు లైన్ డైట్స్ తింటానుగా, సింహం లాంటి శక్తి నాకు. యో కెమెరామ్యాన్, సీన్ కట్ టుమారో మార్నింగ్. హాయ్ వ్యూయర్స్, నేను మళ్ళీ వచ్చేసా, మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తెచ్చేసా. హాయ్ అండి. ఏంటయ్యా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు? ఆ బస్ స్టాప్ వస్తున్నావు, ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చావు? అంటే నేను మీ జిపిఎస్ లాంటి, మీరు ఎక్కడన్నా తెలిసిపోతుంది. హీరోయిన్ పేరు చెప్పండి. ఎవరే అను అసలు, నా పేరు నువ్వేం చేసుకుంటావు? వెళ్ళమయ్యా వెళ్ళు. అంటే పక్క గుళ్ళో వేణామాల పూజ జరుగుతుందంట, మీ పేరు మీద చెబుదామని. అందుకే భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అమ్మకాన్ని కూడా తెచ్చాను. పోనీ, మీరే కాలేజ్ చెప్పండి. నేనా? కాలేజా? ఏంటి దిక్కులు చూస్తున్నావు? నేనా? కాలేజా అన్నారు కదా, ఇటువైపు నుండి అటువైపు నుండి మా అమ్మ అని ఎవరన్నా వస్తారేమో అని. ఇప్పుడన్నా పేరు చెప్పండి. ఎందుకో చెప్పు, చెప్తా. ఎందుకో? మీరు పేరు చెప్పండి, ఎందుకో చెప్తాను. సరే అయితే నేను వెళ్ళాలి, బాయ్. ప్లీజ్ పేరు చెప్పండి, ఎందుకో మీకు రేపు తెలుస్తుంది. ఎందుకో రేపు? మన కొత్త సంవత్సరాలు కొత్తగా చెప్పడానికి. పేరు? మహాతా కృష్ణ.
एड़े नी तुम्मेदा, दो दिन के बाद इधरी मिलेंगे झंडा पातेंगे अन्नाडन्नो, अतन्नी चूड्डानिकी नेनोस्ते अतन राडेंटी? ఇంకా రాలేదులే కానీ తుమ్మిదంటున్నావేంటి అసలు? మకరందాలు చుట్టూ తుమ్మిదలు, వయసులో ఉన్న అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరుగుతూ ఉంటారు. అందుకు మంచిది. అయినా అడగగానే పేరెందుకు చెప్పావు అసలు? అడుగుతూనే ఎవరు చెప్పారే, పాపం రెండు రోజులు బతిమలాడాడు. అయినా ఈ కాలం అబ్బాయిలు అమ్మాయిని చూడగానే టీస్ చేయాలని ట్రై చేస్తారు, ఎలాగైనా పడేయాలని ట్రై చేస్తారు. కానీ ఇతను అలా కాదు. రెండు రోజులు ఆలోచించాడు నేను ఏమనుకుంటానో. నేను పర్లేదులే, నమ్మొచ్చు. ఏడి ఎక్కడా ఈ పాటికి ఇక్కడికి వచ్చి ఇలా కూర్చొని? నిన్ను చూసిన క్షణం మై మరిచా ఈ లోకం. నీ పేరు కనుక్కొని ఆ పేరు మీద తెచ్చావు పుష్పగుచ్చం. ఇదేనా 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 మొదటి ప్రేమ లేఖ అనాలే. ఇంకా రాలేదేంటమ్మా? అలా ఏం కాదులేవే, పేరు అడగడానికే మూడు రోజులు పట్టింది. అంత త్వరగా ఏం చెప్పట్లే. ఆహా, ఇంకేమనిపిస్తుంది తింగర్ బుచ్చి? వాడు పేరు మాత్రమే అడిగాడంటే అది తప్ప నీ గురించి అన్నీ తెలుసని అర్థం. నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు నో అని చెప్పలేని విధంగా ప్రపోజ్ చేస్తాడు చూడు. అయినా అప్పుడే వెనకేసుకొస్తున్నావు ఏంటమ్మా? ఏంటి కథ? కథ లేదు, కాకర పోతు లేదు. టైం అవుతుంది, వెళ్దాం పద. వాడు రాడలే ఈరోజు. హాయ్ మహత గారు, ఇక్కడికి కూడా వచ్చేసావా? చెప్పాను గా నేను మీ జిపిఎస్ అని. ఇతను మా ఫ్రెండ్ కళ్యాణ్ అండి. హాయ్. హాయ్. ఏంటండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదా? వాయిస్ లో బేస్ తగ్గింది. నువ్వేమన్నా ఇన్సూరెన్స్ ఏజెంటా? అదేంటండి అలా అడిగారు? మీ ఇంట్లో ఎవరన్నా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారా ఏంటి? నా పేరు అడిగావు కదా, నా పేరు మీద ఏమైనా ఇన్సూరెన్స్ చెప్పించావేమో అని. మొన్న ఎప్పుడో వచ్చావు చేతికండ ఫెవికాల్ లాగా నా చుట్టూ తిరిగి పేరు అడిగి కనుక్కొని మళ్ళీ ఇప్పుడు వచ్చావు. ఎలా నమ్మాలా ఇలాంటి అబ్బాయిలను? అయ్యో మరి అంత అనుమానమా? అవును మరి, ఎవరో అబ్బాయి రెండు రోజులు చూసి పేరు అడిగి కనపడుకొని వెళ్తే ఏమనుకోవాలి? ఏమో నా గురించి అన్ని తెలుసుకొని కిడ్నాప్ చేసి మా ఇంట్లో బ్లాక్ మెయిల్ చేస్తే? అయ్యో నేను అలాంటి వాడిని కాదండి, చాలా సంస్కారవంతుని. అవునండి, వీళ్ళ బట్టలు ఉతకడానికి కూడా ట్రిపుల్ ఎక్స్ సోప్ మాత్రం వాడతారు. సరే ఈ వీడియో చూడండి, దీనికోసమే మన పేరు అడిగింది. మా ఎడిటర్ ఎడిటింగ్ చేయడానికి లేట్ అయింది, అందుకే రెండు రోజులు లేట్. ఎవడు ఆ ఎడిటర్? నేనే. నా పేరుకి ఈ వీడియోకి కనెక్షన్ ఏంటి? చూస్తే తెలుస్తుంది కదా, ముందుగా హ్యావ్ ఏ బైట్. ఏదైనా మంచి పని చేసే ముందు తీయగా తింటాం మంచిదంట. మంచిది. పద మనం అక్కడ కూర్చొని తీయని వేడుక చేసుకుందాం. నువ్వు టెక్నాలజీని బాగా వాడుతున్నావు. మొన్న ఒక అమ్మాయి నచ్చినా తనకు ఇలానే ప్రపోజ్ చేస్తా. అమ్మాయి నచ్చితే వెళ్ళిపోవాలి, ఆప్షన్స్ తీసుకోకూడదు. అసలే అమ్మాయిలు లిమిటెడ్ ఎడిషన్. రోజు మనం మన కళ్ళతో ఎన్నో చూస్తుంటాం. కొన్ని మర్చిపోతాం, కొన్ని గుర్తుంచుకోవాలనుకొని మర్చిపోతాం, కొన్ని గుర్తుంచుకుంటాం, మరికొన్ని అవే గుర్తుండిపోతాయి. కానీ కొన్ని మాత్రం మనల్ని చాలా ఆకర్షిస్తాయి. ఎంతగా అంటే మర్చిపోవడం అనే ఆప్షన్ ఒకటి ఉందని కూడా మనం మర్చిపోయేంతగా ప్రభావితం చేస్తాయి, ఐ మీన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అలాంటి అనుభూతి నాకు అమ్మాయిని చూసినప్పుడు కలిగింది.
అంటే ఈ వయసులో ఏ అమ్మాయిని చూసినా అలాంటి అనుభూతులే కలుగుతాయరా జఫా అంటారా? అది సహజం, కానీ నాకు ఏ అమ్మాయిని చూసినా ఎన్నడూ ఇలా అనిపించలేదు. ఇంతకీ ఎవరా అమ్మాయి అనుకుంటున్నారు కదా, చూపిస్తాను నా మనసులోని భావాలతో నా కళ్ళతో ఆ అమ్మాయిని మీకు చూపిస్తాను, చూడండి. మీ ఆర్జే నవ్య చౌదరి బ్యాక్ అగైన్. ఇప్పుడు మీరు వింటున్న సాంగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుస్వాగత మూవీ నుండి. నాకెందుకో నాకు ఇప్పుడు వినిపించే పాట కూడా నా సిచ్యువేషన్ కి అనుగుణంగా వస్తుంది అనిపిస్తోంది. శ్రీనివాసం శతపారిజాతం శ్రీ వెంకటేశం మనసాస్మరామి. శ్రీనివాసం శతపారిజాతం శ్రీ వెంకటేశం మనసాస్మరామి. అమ్మాయి లోపలికి వెళ్ళింది, కానీ నా చూపులు మాత్రం అక్కడే ఆగిపోయాయి. మళ్ళీ తను నన్ను కన్విన్స్ చేయడానికి నా ముందుకు ఎప్పుడొస్తుందా అని. కాసేపటికి ఆ తరుణం రానే వచ్చింది. ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నీల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నీల నడిచింది ఆ మెరుపు వచ్చి. తళ తళ తారక మెలికల మేనక మనసున చేరేగా కానుక కొత్తగా. నాకు నా ముందు ఏమున్నాయో ఎక్కడున్నాయో ఏమీ కనపడటం లేదు. నా కామన్ సెన్స్ అండ్ సిక్స్ సెన్స్ కలిసి నన్ను ఆమె వెంట తీసుకెళ్తుంది. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే నాకు నిజానికి నమ్మకం లేదు. ఏమీ తెలియకుండా ఎలా ప్రేమిస్తారా, అది కేవలం ఆకర్షణ అని చాలాసార్లు మా ఫ్రెండ్స్కి చెప్పా. కానీ ఈరోజు నాకు అమ్మాయి గురించి అన్నీ తెలుసుకోవాలనుంది. ఆ చిన్న పాపతో ఆడుకుంటూ ఉంటే నాకు తను ఒక చిన్న పాపలా కనిపిస్తోంది. ఆమె ముఖంలోని ఆ చిలిపితనం, ఆ నవ్వులోని పసితనం చూస్తుంటే నాకెందుకో తెలియకుండానే నా పెదాలపై ఓ విహితం వెలువడింది. ఐ మీన్ ఎ స్మైల్. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాను, కానీ మనసు మాత్రం అక్కడే అమ్మాయి దగ్గర ఆగిపోయింది. అమ్మాయి అలా నడుస్తుంటే ఒక హంస తన వయ్యారానికి శ్రీకారంలోని వంపులను అన్వయించుకొని నడుస్తున్నట్లుగా ఉంది. ఆకాశం నుండి ఒక తటిల్లత, అదే అండి మెరుపు, నా ముందుకు వచ్చి నడుస్తున్నట్టుంది. బంగారు వర్ణపు మేనిఛాయ సూర్యకిరణాల వల్ల మెరుస్తోంది. కొంచెం జనాలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడు. నేనెప్పుడూ దేవుణ్ణి పెద్దగా ఏమీ కోరుకోను, కానీ ఈరోజు మాత్రం మొదటిసారిగా కోరుకుంటున్నాను ఈ లతాంగిని నా అర్ధాంగిని చేయమని. షాజహాన్ ఎంత అందంగా తాజ్మహల్ కట్టించి అపురూపంగా ముంతాజ్కి కానుకగా ఇచ్చాడో, నేనంతే అపురూపంగా నేను చూసుకొని అందంగా నీ జీవితాన్ని మలుస్తాను. ప్రేమకి చిహ్నమైన తాజ్మహల్ లాంటి కట్టడం నీకోసం ఒకటి ఇక్కడుంది మాత. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మహత.
అంత త్వరగా ఒప్పుకుంటావు అనుకోలేదు. ఒప్పుకోకపోతే ఎలా? నేను 50 కేజీ తాజ్ మహల్ కదా. ఇదే డైలాగ్ ఇదే వైవలంతలు ఎక్కడో విన్నానే. ఆ ట్యాబ్లెట్ ఇవ్వు. వాడిని మాట్లాడిస్తాను, నువ్వు వాడికి తెలియకుండా వీడేది. రెండు ఎలా ఉంది మిడార్లి? అమ్మాయి ఒప్పుకుంటే పెళ్లి పుస్తకమేనా లేక అమ్మాయి బాగుందని సైడ్ వేసావు అంతేనా? ఏ మగాడైనా ఆ అమ్మాయి షేపుల్ని అందాన్ని చూసే ఇష్టపడతాడు. అదే అబ్బాయి కరెక్ట్గా లవ్ చేస్తే ఆ అబ్బాయి ఫీల్ అయ్యి లవ్ చేసినట్టు ఆ అమ్మాయిని ఇంకెవరూ లవ్ చేయలేరు. నేను కూడా ఫేస్ని చూసే లవ్ చేశాను అనుకో, కానీ అమ్మాయి గురించి తెలుసుకున్నాక నిజంగానే లవ్ చేశాను. కానీ అమ్మాయిలు అలా ఉండరు. ఒకని లవ్ చేసి మర్చిపోయి ఇంకొన్ని పెళ్లి చేసుకుంటారు. ఆ అబ్బాయిలు కూడా అలా ఉండరు అనుకో, అది వేరే విషయం. శిశిరం వసంతం ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి, కష్ట సుఖాలు కూడా అంతే. ఇప్పుడు దాకా అమ్మాయి లైఫ్ శిశిరంలాగే ఉన్నింది. నా దగ్గరకు వచ్చాక వసంతం చేయాలనుకుంటున్నాను. నాకు తాజ్మహల్ అంటే చాలా బాగా ఇష్టం, మహతా అంటే ఇంకా ఇష్టం. నా కంటికి తాజ్మహల్ కంటే మహతా ఇంకా అందంగా కనిపిస్తుంది. నువ్వు ఇంకోటి గమనించవలేదో, తాజ్మహల్ అనే పేరులోనే మహతా అనే పేరు కూడా ఉంది. నా 50 కేజీ తాజ్మహల్ అవుతాను. ఈ వీడియో ఎవరు పెట్టారు? నేనేరా. మరి నీ ఇన్నర్ ఫీల్ అమ్మాయికి తెలియాలి కదా, అందుకు చూడు. దానివల్ల అమ్మాయి కూడా ఒప్పేసుకుంది. పద, పోయి తాజా బిల్లు మునిగిపోదాం. అవును, నీ పేరేంటి? మీకోసం చివరిగా ఒక సాంగ్ అండి, రిటర్న్ బై ఆర్ డైరెక్టర్ రోహిత్ కుమార్ రెడ్డి. బై వ్యూయర్స్. మరిచానే నన్ను నేను ఓ క్షణం, నిన్ను చూసిన క్షణం కల కూడా కలవరించే ఓ రూపం, అది నీ ప్రతిరూపం. నిన్ను చూసిన క్షణం యో మా లవ్ బేబీ, నన్ను నే మరిచానే జానా, నువ్వే నా బాబీ. వేటూరి పల్లవిలాగా ఆత్రేయ చరణం లాగా, వింటూనే మైమరిచేలా స్వరపరిచిన బ్రహ్మగారి మ్యూజిక్ మాయవా. నా కంటి చూపులనైనా నా గుండె చప్పుడునైనా కదిలించి కవ్వించేసి నీ వైపుకే నడిపించిన ఓ బాపు బొమ్మవా. యు ఆర్ మై 50 కేజీ తాజ్మహల్. You are my 50 kg Taj Mahal. Na cheliya vayyaramma hamsakai narane rade, aane malikuda tana natyamto poti padade. Taj Mahal kanna ento andamaina construction ra, 50 kg lunna andanikene dasoham ra. She is my 50 kg Taj Mahal. She is my 50 kg Taj Mahal. Whoa.